ఇక్కడ బ్రహ్మానందం చాలా బాగా యాక్ట్ చేసావు, ఇన్ని సినిమాలు చేసావు నువ్వు, ఇంత నటుడివి, ఎంత నటుడివి అని అన్నప్పుడు, ఎప్పుడన్నా ఒకసారి నిజమేనేమో లేకపోతే మళ్ళీ ఎందుకంటారు ఇలాగా చాలా గొప్ప ఉండేమో నేనని ఫీల్ అవుతున్నప్పుడు, ఆవిడ నటించేటువంటి సినిమాలు ఏదైనా ఒక్క సినిమా, సినిమా అంతా కూడా కాదు, ఒక సీను, సీన్ అంతా కూడా కాదు, ఒక ఎక్స్ప్రెషన్, ఇందాక పరుచూరి గారు చెప్పినట్టు ఒక ఎక్స్ప్రెషను. డాక్టర్ చక్రవర్తిలో ఒక పాట ఉంటుంది, ఆ పాటలో అమ్మ నటించినటువంటి విధానం చూస్తే ఒక సెకండ్లో అంత రొమాంటిక్గా, నీవు ఆ పాట ఏంటి, నీవు లేక వీణ నిలువులేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాదా నిలువలేనన్నది. ఆ పాట ఒకసారి దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాను, గూగుల్లో కొడితే వస్తుంది పాట చూడండి. ఇప్పుడు మేము మహానటులం, మేము చాలా గొప్పవాళ్ళమని బోర్డులు పెట్టుకునే వాళ్ళందరూ ఆ పాట ఒక్కసారి చూస్తే కనువిప్పు కలిగి వాళ్ళలో ఉన్నటువంటి నట అహంభావం మొత్తం తద్దలిపోయి పగిలిపోయి ముక్కలు ముక్కలైపోయి ఆ తల్లికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. అది ఆవిడే, అది ఆవిడే. ఎంతటి గొప్ప నటి అని చెప్పడానికి అయ్యో ఆవిడ చూడలేకపోయావన్న బాధ కంటే, ఇలా చూస్తున్నప్పుడు ఇలా చేయాలా, ఇలా చేస్తే ఇది కదా నటన, ఇది కదా యాక్టింగ్ అని చెప్పినప్పుడు, నేను కొంచెం తెలుగు మాస్టర్, తెలుగు చదువుకున్నవాడు కాబట్టి తెలుగు మాస్టర్గా ఒక విషయం చెప్పాలి. బంబెర పోతని అంటాడు, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాకడాంబున చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రతన దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భవాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపదూడు భారతి అని కోరుకుంటాడు. ఎవరు బొమ్మెర పోతన సరస్వతీదేవిని. మన నటీనటులు, నటీమణులు, నటులందరూ కోరుకోవాల్సింది ఏంటంటే భావాంబర వీధి విస్తృత విహారిణి కాదు, నటనాంబర వీధి విస్తృత విహారిణి సావిత్రి నన్ను కృపదూడు భారతి అని నమస్కరించి, ఎక్కడో శిఖరాగ్రం మీద కొన్ని వేల 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 మెట్ల మీద కూర్చున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి నటిని ఎక్కడానికి ముందుగా మొదట కనిపించేటువంటి ఆ ప్రథమమైనటువంటి సోపానానికి నమస్కరించుకుని వెళ్ళాలి. అది ఆవిడ సావిత్రి గారు ఎంత గొప్ప నటి అని చెప్పడానికి ప్రతి వాళ్ళు మనం ఎన్ని ఎన్ని చెప్పినా ఒక్కొక్క చూపు. పాండవనవాసంలో బానిసలు, బానిసల కింద అహంభావమా దుశ్శాసన తోడ్కొని రమ్మా బందకిని అని శ్రీరంగారావు గారు గద్దించి అడిగినప్పుడు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు తీసుకొచ్చేసి ఆవిడ అక్కడ నిండు సభలో పడుకోబెట్టినప్పుడు, ఆ తర్వాత ఎంతమంది ద్రౌపదీలకు వేసారో తెలియదు కానండి, కృపాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది, ద్రోణాచార్యుని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుర్యోధనుని ఎలా చూడాలో అలా చూస్తుంది, దుశ్శాసను ఎలా చూడాలో అలా చూస్తుంది, కృపాచార్యుని ఎలా చూడాలో అలా, ఒక్కొక్క చూపులో ఒక్కొక్క వైవిధ్యాన్ని కనపడేటట్టు చూసి, ఈవిడేనా ద్రౌపది, నిజంగా ద్రౌపది ఈవిడేనేమో అనే భావన కలిగించేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి మహానటి. ఆవిడ గురించి మాట్లాడుకోవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఆవిడ గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం మనకు కలగడం, ఆవిడ గురించి మాట్లాడి తరించేటువంటి భాగ్యాన్ని నాకు కలుగజేసిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక